ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ రోజున శుభవందనములను తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? ఏమంటున్నారు? బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పలేదంటున్నారా? నిజమే. ప్రపంచమంతా కూడా కరోనాతోని తెగులుతోని సమీపిస్తుంది. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మనందరికీ తెలుసు ఏంటి ఆ వాగ్దానము? ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో దేవుడు మనకి తోడు లేకపోతే మనం ఇలా జీవిస్తామా? అసలు చెప్పండి, ఇలా ఉంటామా మనం దేవుని దగ్గర, దేవుని యొక్క సన్నిధానంలో? అందుకని ఇక్కడ చూడండి 91:10 మనందరికీ తెలిసిన వాగ్దానం, నీకు అపాయమేమీ రాదు. నిజంగా మీరు కరోనాతో బాధపడుతూ ఎళ్లలో ఉంటూ బయటికి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏ బాధ మీకు అనిపిస్తున్నా సరే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీకు అని చెప్తాడు. మరి ముఖ్యంగా నీ పేరు పెట్టి నీ వైపు చూపిస్తూ నీకు ఏ అపాయము రాదు. దేవుడు చెప్పిన మాట ఎంత అద్భుతమైనదంటే, ఆయన రాదంటే రాదు, ఆయన జరగదంటే జరగదు, ఆయన ఇస్తాను అంటే ఇస్తాడు, ఆయన ఇవ్వను అంటే ఇవ్వడు. ఆయన మాట అంత అద్భుతమైన మాట. ఆయన వాగ్దానం ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, అది ఆయన చక్కగా నిన్ను చూసుకుంటూ నీతో మాట్లాడుతూ నువ్వే బాధ అనుభవిస్తున్నావో, ఏ కష్టం అనుభవిస్తున్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ శ్రమలో ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావో, ఆ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నీకు అపాయమేమీ రాదు. అంటే ఒకవేళ వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, ఏదైనా శోధన పరీక్ష మన జీవితంలో వచ్చినా, ప్రభు దాన్ని అపాయమును తప్పిస్తాను అని చెప్పిన. రాదు అంటే ఏంటి? తప్పించటం, దానిని పారద్రోలటం, దేవుడే దాని నుంచి విడిపించటం, దేవుడే దానిని యేసునామములో బంధించటం. అందుకే నీకు అపాయము ఏమీ రాదు. తర్వాత నీకు ఫస్ట్ దేవుడిచ్చింది నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. రెండోది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నిజంగా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నిజం, ఎన్నో తెగుళ్ళు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదండి. నిర్గమ కాండంలో చదివినట్టయితే మీరు ఎన్ని తెగుళ్ళు, ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ తెగుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు ఉన్నాడు మనకి. నిజంగానే దేవుని బిడ్డలారా, గడ్డు రోజులు ఇవి, సమస్యల రోజులు ఇవి, సువార్త ఆగిపోయిన రోజులు ఇవి. ఇగో ఇట్టాగే ఇక ఈ ఫోనుల్లోనో, ఇక ఈ లైవుల్లోనో, ఇక ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరి టాలెంట్ దేవుని ముందు పనికిరాదు. ఎవరి యొక్క ప్రయత్నము దేవుడి ముందు పనికి, వాళ్ళు చేశారని నువ్వు చేసావని, నేను చేశానని ఇంకొకళ్ళు చేశారు, ఇంకో ఇవన్నీ పోటీలు మనం పట్టం తప్ప దేవుడు చేసేదైతే కానే కాదు. కానీ ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఏ అపాయం. అందుకని ఎవరి మీద అనుకోకుండా సంగమా, విశ్వాసి, ప్రార్థన పర్రాలా, ఈ రోజుల్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు ఎగుస్తున్నారు. దొంగలు ఎవరో తెలవట్లా, దొరలు ఎవరో తెలవట్లా, మాయగాళ్ళు ఎవరో తెలవట్లా, మోసగాళ్ళు ఎవరో తెలవట్లా, ప్రార్థనా పనులు ఎవరో తెలియట్లా, అందరు బైబిల్ పట్టుకొని నేను సువార్త ఇది కాదు మన సువార్త. మెయిన్ హల్లెలూయా. ముందు నీ పక్కింటి వాళ్ళు మార్చు, రెండోది నీ ఇంటి వాళ్ళు మార్చుకో. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఇంటి వాళ్ళు మారారా? వాళ్ళ జీవితాలు సరిగా ఉన్నాయా? అసలు వాళ్ళ కుటుంబం మందిరంలో కనపడుతుందా? మందిరంలో కుటుంబం కనపడకుండా, మందిరంలో దేవుని సన్నిధిలో కనపడకుండా, నా ఇల్లే మందిరం, నేనే మందిరం, నా ఇంట్లోనే బలిపీఠం, నా ఇంట్లోనే దేవుడు అనేది దేవుని దృష్టిలో అది ఉండేది కాదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజులను బట్టి ప్రార్థన వచ్చినా, భాషలు వచ్చినా, పరిశుద్ధాత్మ వచ్చినా, వాక్యం వచ్చినా, మాదే మందిరం, మాదే ఇల్లు, మా ఇంట్లోనే మా దేవుడు. నిజమే, అందరి ఇళ్లలో దేవుడు ఉంటే మందిరాలు ఎందుకమ్మా, సేవకులు ఎందుకు మన దగ్గర? అందుకనే దేవుడు చక్కగా చెప్తున్నాడు, ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. సమీపించకుండా ఉండాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలో దావీదుకి ఎంత ఉంది. అయినా సరే ఆయన దావీదు ఏం చెప్తున్నాడు? చక్కటి మాట, నేను నా దేవుని మందిరావరణములో వర్ధిల్లేదును. నిజమే, ఏదొక రోజున
అదేంటో నీకు అర్థమవుతుంది. ఏదొక రోజున నీ ఆవేశం, ఏదొక రోజున నీ పరుగులు, ఏదొక రోజున నువ్వు దేవుని సన్నిధిని మర్చి నేనున్నాను, నాతో ఉంది ప్రార్థన, ప్రభు నాతో ఉన్నాడని ఒకవేళ నువ్వు ఎగురుతున్నట్టయితే ఏ రోజుదో ఒక రోజున దేవుడు నిన్ను నన్ను అణిచిగొట్టి ఎక్కడ పడేస్తాడు తెలుసా? దేవుని మందిరావరణం పడేయగలడు, ఆయన పడేస్తాడు. ఆమెన్ చెప్దాం. అందుకే అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? మరి దేవుని యొక్క మందిరంలో ఉండాలా? దేవుని యొక్క గుడారంలో ఉండాలా? దేవుని యొక్క గుడారంలో, మందిరంలో దీవించబడిన మందిరాలు మానేస్తున్నారు కొంతమంది. అభిషేకం పొందిన మందిరాలు మానేసి, చర్చిలు మానేసి, ఇళ్లల్లోనే మందిరాలు, ఇళ్లల్లోనే ప్రార్థనలు కదండి. ఆదివారం రోజున ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రభు సన్నిధిలోకి వచ్చి నీ మందిర ఆవరణంలో కనబడిన తర్వాతే నువ్వు బయటికి వెళ్తే దేవుడు నీతో వస్తాడు, నీ కార్యములు జరుగుతాయి. నువ్వు క్రైస్తవులు మారుస్తున్నానని నువ్వు ఆనందపడటానికి కాదు, దేవుని సేవ. అన్యుడు మారాడా? ఒక అన్య ఆత్మ ప్రభు దగ్గరకు వచ్చిందా? బాప్తీసం తీసుకున్నాడా? ఇది నీకు కావాలి. అతను మారుతున్నాడా నీ ప్రేమను బట్టి? క్రైస్తవులు తేవడం ఎంతసేపమ్మా? వాళ్ళకి తెలియదా? వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు. కానీ నీవు దేవుని మందిరావరణంలో నువ్వు నమ్మకంగా బ్రతుకు ఫస్ట్. దేవునికి ముందు వాళ్ళ గురించి కాదు, నువ్వు ఉండాలా పరలోకంలో. నీవు నమ్మకంగా బ్రతుకు, నీకు ఇచ్చింది నమ్మకంగా దేవుని దగ్గర జీవించు. అప్పుడు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ గుడారాన్ని సమీపించుకుని ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని ఎదుట కనపడాలి, దేవుని మందిరంలో కనపడాలి. దేవుని మందిరాన్ని వదిలేసి బైబిల్ సంకన పెట్టుకొని నాకు దేవుడిచ్చాడు, దేవుడిచ్చాడు అన్నమాట. ఏదో ఒక రోజున ఖచ్చితంగా దెబ్బ తింటావు. నువ్వు నేను కదా అందరం కూడా. దేవునికి విధేయులుగా జీవించు, దేవుని దగ్గర మోకరించు, దేవుని మందిరావరణంలో కనపడు. దెబ్బ తినకముందే మందిరంలో కనపడు. అప్పుడే ప్రభు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయబడునుగాక. ఆమేన్. మంచిది. ఎక్కడున్నోళ్ళు అక్కడ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధమైన తండ్రి ఏసయ్యా, మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఈ సమయంలో మీరు దిగి వచ్చి నా తండ్రి మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. ఏ బిడ్డైతే మందిరానికి రాకుండా ప్రభువా నేను నేను అని అహముతో బ్రతుకుచున్నారో, నీ మందిరావరణంలో కనబడకోకుండా ప్రభువా నీళ్ళల్లో, వాళ్ళిళ్లల్లోనే ప్రభువా నిన్ను కలిగి ఉన్నానని సాక్ష్యం చెప్తున్నారో, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మందిరానికి నడిపించండి. నీకు భయపడే వారిగా చేయండి, కృతజ్ఞత కలిగిన వారిగా చేయండి. దేనికోసమో వారి సొంత ఆలోచన గురించి పరిగెట్టేవారిగా కాదు, కానీ నీ చిత్తమును నెరవేర్చేవారిగా చేసి ప్రభువా ఈ వాక్యములు వింటున్న ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా ఉండి నడిపించి మహిమను పొందుకోమని యేసు నామమున నడిపించున్నాను తండ్రి. ఆమేన్. మంచిదిరా, అందరికీ వందనాలు. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించాడు.